వన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాసెస్కి సంబంధించిన బిట్స్తో సోషల్ స్టడీస్ మోడల్ పేపర్ని మనం ఇప్పుడు చూద్దాం దీంట్లో మన్రో సిద్ధాంతం ప్రకారం మన్రో సిద్ధాంతం ప్రకారం కింది వాక్యాలను పరిశీలించండి చూద్దాము అమెరికా ఖండంలోని ఏ దేశాన్ని యూరప్ వలస ప్రాంతంగా మరచుకోవడానికి లేదు కానీ అమెరికా ఖండంలో దేశాలు ఆ పని చేయవచ్చు ఇది సరైనదే నెక్స్ట్ వన్ బలమైన నౌకాదళం ఉన్నటువంటి బ్రిటన్ మన్రో సిద్ధాంతాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది అనేది సరికాదు ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ అధికంగా వ్యవసాయ శ్రామికులను ఎరువులను ఉపయోగించి అధిక జనసాంద్రత గల ప్రాంతాలలో చేసేటటువంటి వ్యవసాయానికి ఉన్నటువంటి పేరేమిటి ఆన్సర్ జీవనాధార వ్యవసాయం నెక్స్ట్ భూమిని కొలవడానికి ప్రామాణిక కొలమానం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ హెక్టార్లు నెక్స్ట్ కింది వాని సరిగా సరి అయినటువంటి సరికాని వాక్యాన్ని గుర్తించండి సారీ ఇక్కడ మనం సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అడుగుతున్నారు ఆప్షన్స్ పంచదార పరిశ్రమలు సంవత్సరం అంతా చేస్తూ ఉంటాయి అనేది సరి కానటువంటి వాక్యం నెక్స్ట్ ఆప్షన్ ఉక్కు ఉత్పత్తి వినియోగంను తరచుగా దేశ ప్రగతికి సూచికంగా ఉపయోగిస్తారు సరైనదే నెక్స్ట్ దేశ జీడిపిలో రసాయనిక పరిశ్రమల నుండి మూడు శాతం వెళుతుంది ఇది కూడా సరైనదే నెక్స్ట్ భారత్లో పొటాషియం నిల్వలు అనేవి తక్కువ కాబట్టి దీని ఆన్సర్ ఏంటి ఓన్లీ సరికానిది ఒకటి మాత్రమే అది ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ పాదచారులకు సంబంధించిన నిబంధనలలో సరికాని వాక్యం ఏమిటి సరి కానటువంటిది ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ సరి కానటువంటిది ఓన్లీ ఆప్షన్ టూ రోడ్డు ఇరుకుగా ఉంటే రోడ్డుకు ఎడమ వైపునే ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలను పరిశీలిస్తూ నడవాలి అనేది సరికాదు కదా రోడ్డు ఇరుకుగా ఉన్నప్పుడు మాత్రమే అంటున్నారు ఇక్కడ అది ఎప్పుడైనా కాదు మనం ఎప్పుడైనా రోడ్డు మీద రోడ్డుపై ఎడమవైపునే నడవాలి కాబట్టి ఇది సరికాదు సరి అయినటువంటివి ఏంటంటే పాదచారులకు నిర్దేశించినటువంటి మార్గంలోనే నడవాలి రాత్రి వేళల్లో నడిచేటప్పుడు విధిగా టార్చ్ లైట్ దగ్గర ఉంచుకోవాలి ఇది సరైనదే నెక్స్ట్ రోడ్డు దాటుటకు జీబ్రా క్రాసింగ్ను ఉపయోగించుకోవాలి ఇది కూడా సరైనదే కాబట్టి దీని ఆన్సర్ ఏంటి ఆప్షన్ టూ నెక్స్ట్ గిల్లెటిన్ అనగా గిల్లెటిన్ అనగా ఏమిటి గిల్లెటిన్ అనగా ఏంటంటే పైనుంచి జారే కత్తి ద్వారా మనిషి మెడనరికి చంపే పద్ధతి దీన్ని మనం గిల్లెటిన్ అని అంటారు నెక్స్ట్ కింది స్టేట్మెంట్లలో సరైనది ఏమిటి స్టేట్మెంట్స్లో సరి అయినటువంటిది చూద్దాము పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని సారవంతమైన గంగా మైదానపు ఒండ్రు నేలలో రాంపురం గ్రామం అనేది ఉంది నెక్స్ట్ ఆప్షన్ పంజాబ్ హర్యానాలతో పాటు పశ్చిమ ఉత్తరప్రదేశ్ వ్యవసాయ పరంగా సుసంపన్నమైనటువంటి ప్రాంతం నెక్స్ట్ ఆప్షన్ రాయ్గంజ్ అనే పెద్ద ఊరు రాంపురానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది కూడా సరి అయినది కాబట్టి దీని ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ సూర్యుని చుట్టూ గంటకి సూర్యుని చుట్టూ గంటకి భూమి ఎన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ టూ ఒక లక్ష ఏడు వేల రెండు వందల కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ విమాన ప్రమాదం గురించి కింది వాక్యాలను గమనించండి చూద్దాము విమాన ప్రమాద సమయంలో పొగలేవడం కష్టం అనేది సరికాదు నెక్స్ట్ అత్యవసర ద్వారాన్ని తెరవడానికి ముందు కిటికీ నుండి బయటకు చూడండి ఇది సరైనది కాబట్టి దీని ఆన్సర్ ఏంటి ఆప్షన్ నెక్స్ట్ వివిధ వనరుల ద్వారా గ్రామీణ కుటుంబాలకు అందుతున్నటువంటి రుణాలు రెండు వేల మూడు నివేదిక ప్రకారం సరిగా జత అనేది గుర్తించండి సరిగా జత అనేది అదేంటంటే సహకార సంస్థలు ముప్పై రెండు శాతం అనేది సరికాదు సరి అయినవి ఏంటంటే వడ్డీ వ్యాపారులు ముప్పై శాతం వాణిజ్య బ్యాంకులు ఇరవై ఐదు శాతం వర్తకులు మూడు శాతం దీని ఆన్సర్ ఆప్షన్ టూ ట్రాఫిక్ సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి ట్రాఫిక్కి సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళే వాటిని ట్రాఫిక్ అని అంటాం ట్రాఫిక్ నియమ నిబంధనలు గురించి తెలియజేయడాన్ని ఏమంటారంటే ట్రాఫిక్ విద్య అని అంటారు ఇవి రెండు సరైనవే నెక్స్ట్ ట్రాఫిక్ విద్య అవసరం అనేది పౌరులకు లేదు అనేది ఇది అసత్యం ట్రాఫిక్ విద్య గురించి అవసరం అనేది ట్రాఫిక్ విద్యను గురించి తెలుసుకోవడం అనేది పౌరులందరికీ కూడా అవసరమే కాబట్టి ఈ ఆప్షన్ సరికాదు కాబట్టి ఆన్సర్ ఏంటి ఆప్షన్ వన్ నెక్స్ట్ ఫ్రెంచ్ విప్లవకారులు మానవ హక్కుల ప్రకటన చేసిన సంవత్సరం ఎప్పుడు ఆన్సర్ ఆప్షన్ టూ పంతొమ్మిది వందల సారీ పదిహేడు వందల తొంభై ఒకటి సంవత్సరం నెక్స్ట్ ఐరోపా వాసులను వ్యాపారానికి అనుమతించిన మకావో ఓడరేవు పట్టణం మకావో ఓడరేవు పట్టణం అనేది ఏ దేశంలో కలదు ఆన్సర్ ఆప్షన్ త్రీ చైనా దేశంలో కలదు నెక్స్ట్ ముప్పై పాయింట్ ఏడు కోట్ల వలస వ్యక్తులలో ఇంత శాతం మంది రాష్ట్రంలోని ఒక భాగం నుంచి మరొక భాగానికి వలస వెళ్ళేవారు అది ఎంత శాతం ఆన్సర్ ఎనభై నాలుగు పాయింట్ రెండు శాతం నెక్స్ట్ నదుల నీటిలో ఉండే ఉప్పు శాతం ఎంత నదుల నీటిలో ఉండే ఉప్పు శాతం రెండు శాతం నెక్స్ట్ ఎంత కాలంలో ఏ కాలంలో ఖరీఫ్ రైతులు జొన్న సజ్జలను సాగు చేస్తారు అది ఏ కాలంలో ఆన్సర్ వర్షాకాలంలో నెక్స్ట్ లుద్దిజం ఉద్యమాని లుద్దిజం అనే ఉద్యమాన్ని గురించి కింది వాక్యాలలో తప్పుగా ఉన్నటువంటిది ఏంటో గుర్తించండి ఇక్కడ తప్పుగా ఉన్నటువంటిది ఏంటో మనం గుర్ గుర్తిస్తాము లుద్దిజం అనేది కేవలం యంత్రాలపై దాడి చేసే తిరోగమన వాదం అనేది సరికాదు నెక్స్ట్ ఆప్షన్ మహిళల పిల్లల పని భారం అనేది తగ్గించడం అనేది ఈ లుద్దిజం యొక్క ఉద్దేశం అన్నమాట నెక్స్ట్ యంత్రాల వల్ల ఉపాధి కోల్పోయినటువంటి వాళ్ళకి ఉద్యోగాలను కల్పించడం ఇంకా అనేక ప్రదేశాలలో జనరల్ లుద్ అనే పేరుతో జనరల్ లుద్ అనేటటువంటి పేరుతో తీవ్రవాద చర్యలకు పాల్పడేవారు దీని ఆన్సర్ ఆప్షన్ వన్ మాత్రమే సరికాదు నెక్స్ట్ ముంబైలోని వరదల వలన పెద్ద ఎత్తున ఆస్తి ప్రాణ నష్టాలకు కారణం కాదని ఆస్తి ఇంకా ప్రాణ నష్టానికి కారణం కానిది గుర్తించండి కారణం కానటువంటిది అదేంటో గుర్తించడము ప్రజలు ఆర్థిక వనరులను సరిగా పొదుపు చేయకపోవడం అనేది ఇది కారణం అనేది కాదు నెక్స్ట్ క్వశ్చన్ పాఠ్యపుస్తకంలో ఉదాహరించినటువంటి రాన్ బాక్సీ అనేది ఏమిటి రాన్ రాన్బాక్సీ ఇదేంటంటే మందులను రూపొందిస్తున్నటువంటి కంపెనీ రాన్ బాక్సీ నెక్స్ట్ వన్ ఇది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి సరికానటువంటిది ఏంటో మనం ఇక్కడ గుర్తించడము చూద్దాము బొమ్మలు శిల్పాలు వాస్తవికంగా ఉండేలా చేయడానికి డావిన్సి వంటి కళాకారులు శరీర నిర్మాణ శాస్త్రాన్ని అధ్యయనం చేశారు సరైనదే నెక్స్ట్ దూరంలోని దృశ్యాల చిత్రీకరణకు చిత్రకారులకు రేఖా గణిత జ్ఞానం అనేది ఉపయోగపడింది ఇది కూడా సరైనదే నెక్స్ట్ కాంతిలో మార్పుల ద్వారా తమ చిత్రాలలో పొడవు వెడల్పులు మాత్రమే చూపించడానికి వీలు పడేది అనేది సరికాదు నెక్స్ట్ బొమ్మలు వేయడానికి ఆయిల్ పెయింట్లతో పాటు ప్రకాశవంతమైన రంగులు కూడా ఉపయోగించారు ఇది కూడా సరైనది కాబట్టి దీని ఆన్సర్ ఏంటి ఆప్షన్ త్రీ ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్డ్ మోటార్స్ ఫోర్డ్ మోటార్స్ అనే కంపెనీ ఎప్పుడు ఎక్కడ తన కర్మాగారాన్ని ప్రారంభించింది ఆన్సర్ ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరం చెన్నైలో తన కర్మాగారాన్ని ప్రారంభించింది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యాలను పరిశీలించండి చూద్దాము స్పెయిన్ నుంచి వచ్చినటువంటి పెద్ద భూస్వాముల చేతుల్లో ఉండేటటువంటి విశాల భూభాగాన్ని హాసియుడా అని అనేవారు హాసియుడా సరైనదే నెక్స్ట్ ఒక్కొక్క హాసియుడ వేలాది ఎకరాలలో విస్తరించి ఉండేది ఇది కూడా సరైనదే నెక్స్ట్ ఒక హాసియుడాలలో ఎక్కువగా పరిశ్రమలను స్థాపించేవారు ఇది సరికాదు దీని ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వ్యవసాయం తర్వాత అత్యంత అధిక ఉపాధి కల్పించే పరిశ్రమ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ వస్త్ర పరిశ్రమ నెక్స్ట్ ఎఫ్సిఐ అనగా ఎఫ్సిఐ అనగా ఏంటంటే భారత ఆహార సంస్థ నెక్స్ట్ సోషలిస్ట్ భావాలతో ప్రభావితమై పంతొమ్మిది వందల ఇరవైలో ఏర్పడినటువంటి కార్మిక సంఘం ఏమిటి ఆన్సర్ గిర్ని కాంగార్ యూనియన్ గిర్ని కాంగార్ యూనియన్ నెక్స్ట్ డిమాండ్ చేసినప్పుడు బ్యాంకు ఖాతాల నుండి డబ్బు వాపస్ తీసుకునే సౌలభ్యం ఉన్నటువంటి డిపాజిట్స్ను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ డిమాండ్ డిపాజిట్లు అని అంటారు డిమాండ్ డిపాజిట్లు నెక్స్ట్ మిత్ర రాజ్యాల కూటమిలో లేనటువంటి దేశం ఖానిదేమిటి ఆన్సర్ జపాన్ నెక్స్ట్ భారతదేశంలో సామ్యవాద భావాలను గురించి కింది వాక్యాలను పరిశీలించండి చూద్దాము పంతొమ్మిది వందల పదిహేడు రష్యా కమ్యూనిస్ట్ విప్లవం భారతదేశ జాతీయవాదులకు సామ్యవాద స్ఫూర్తిని ఇచ్చింది సరైనదే నెక్స్ట్ ఎంఎన్ రాయ్ భగత్ సింగ్ వంటి నాయకులు సామ్యవాదాన్ని వ్యతిరేకించారు ఇది సరికాదు నెక్స్ట్ స్వామి వివేకానంద యూరప్ అమెరికాలను సందర్శించినప్పుడు అక్కడ ఉన్నటువంటి సామ్యవాద భావాలతో విభేదించారు అనేది కూడా సరికాదు దీని ఆన్సర్ ఆప్షన్ ఆన్సర్ ఆప్షన్ నెక్స్ట్ కిన్ని వాక్యాలను పరిశీలించండి ప్రపంచంలోకి వెళ్ళ అతిపెద్ద ఆయుధ కర్మాగారాన్ని కృప్పు కృప్పు అనే కుటుంబం స్థాపించింది సరైనదే నెక్స్ట్ మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ ఫిరంగి దళానికి కృప్పు కర్మాగారాలు ఆయుధాలను సరఫరా చేశాయి ఇది కూడా ఇది సరికాదు దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ డ్రైవర్లకు సలహాలకు సంబంధించి సరికాని వాక్యం ఏమిటి డ్రైవర్లకు సలహాలకు సంబంధించి సరికానిది ఏంటంటే ఇక్కడ చూద్దాము ఆప్షన్స్ అనవసరంగా హారన్ అనేది మోగించరాదు అదేవిధంగా ట్రాఫిక్ సిగ్నల్స్ను అతిక్రమించరాదు ఇది కూడా సరైనదే నెక్స్ట్ కుడివైపున ఉండి ఎడమ వైపున వేగంగా వెళ్ళే వాహనాలకు దారిని వదలాలి అనేది సరికాదు తక్కువ మో తక్కువ కార్బన్ మోనాక్సైడ్ వదిలేటటువంటి వాహనాలనే ఉపయోగించాలి ఇది సరైనదే కాబట్టి దీని ఆన్సర్ ఏంటి ఓన్లీ ఆప్షన్ త్రీ మాత్రమే నెక్స్ట్ ప్రపంచంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిలోను వినియోగంలోనూ భారతదేశం యొక్క స్థానం ఎంత పప్పు ధాన్యాల ఉత్పత్తిలోను వినియోగంలోను భారతదేశం యొక్క స్థానం వచ్చేసి ప్రథమ స్థానం నెక్స్ట్ దేశంలోని పలు రాష్ట్రాలలో సర్వే చేసినటువంటి జాతీయ పోషకాహార సంస్థ ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వయసున్నటువంటి పిల్లలలో ఎంత శాతం మంది తక్కువ బరువును కలిగి ఉన్నారని చెప్పింది అది ఎంత శాతం మంది పిల్లలు ఆన్సర్ ఆప్షన్ త్రీ యా నలభై ఐదు శాతం మంది తక్కువ బరువును కలిగి ఉన్నారని చెప్పింది నెక్స్ట్ రాచెల్ కార్బన్ అనేటటువంటి మహిళతో ఈ రసాయనం యొక్క ప్రభావాలను గురించి తెలియజేశారు ఆన్సర్ ఆప్షన్ త్రీ డిడిటి రసాయనం యొక్క ప్రభావాలను తెలియజేశారు నెక్స్ట్ తొలి దశలో మిల్లు కార్మికుల గురించి వాక్యాలను పరిశీలించండి యజమానులు ఎంత ఉత్పత్తి చేస్తే అంత కూలి అనే నియమాన్ని పాటించరాదు అనేది సరైనదే నెక్స్ట్ కార్మికులకు ప్రతీ నెల స్థిరమైన ఆదాయం ఉండేది అనేది సరికాదు కాబట్టి దీని ఆన్సర్ ఏంటి ఆప్షన్ త్రీ నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి నాలుగు సిద్ధాంతాలలో ఒకటి కా అనేది ఏమిటి ఐక్యరాజ్య సమితి నాలుగు సిద్ధాంతాలలో ఒకటి కా ఏంటో చూద్దాం ఇక్కడ ఆప్షన్స్ శాంతిని నెలకొల్పడం అనేది సిద్ధాంతాల సిద్ధాంతాలలోని అంశమే నెక్స్ట్ మానవ హక్కులను కాపాడడం ఇది కూడా సిద్ధాంతాలలోని అంశమే నెక్స్ట్ అంతర్జాతీయ వాణిజ్య బంధాన్ని ప్రోత్సహించడం అనేది సిద్ధాంతాలలోని అంశం కాదు నెక్స్ట్ సామాజిక ప్రగతిని ప్రోత్సహించడం అనేది సిద్ధాంతాలలోని అంశమే కాబట్టి దీని ఆన్సర్ ఏంటి ఆప్షన్ త్రీ నెక్స్ట్ ఇంగ్లండ్లోని గ్రీన్విచ్లోని నక్షత్రశాల గుండా పోయేటటువంటి రేఖాంశాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ జీరో డిగ్రీ మెరీడియన్ అని అంటారు జీరో డిగ్రీ మెరీడియన్ నెక్స్ట్ బాల్య వివాహాల దుష్ఫలితాలు కింది వాటిలో కానటువంటిది ఏమిటి ఆన్సర్ చిన్న వయసులో గర్భవతులు కావడం ఇది బాల్య వివాహాల దుష్ఫలితాలలో ఉన్నటువంటిదే నెక్స్ట్ మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తడం ఇది కూడా దుష్ఫలితాలే నెక్స్ట్ పై చదువులకు అవకాశం కల్పించడం అనేది బాల్య వివాహాల దుష్పరి దుష్ఫలితాలలో లేనటువంటిది నెక్స్ట్ శారీరక ఎదుగుదలకు ఆటంకం అనేది ఏర్పడుతుంది ఇది కూడా దుష్ఫలితాలలో ఉన్నటువంటిదే కాబట్టి దీని ఆన్సర్ ఏంటి ఆప్షన్ త్రీ నెక్స్ట్ కింది వాక్యాలను పరిశీలించండి చూద్దాము ఇక్కడ మానవతా భావాలు కళలకు వాస్తు శిల్పానికి విస్తరించాయి అనేది సరైనది నెక్స్ట్ చిత్రకళ శిల్పకళ వంటి దృశ్య కళలు యథార్థవాద రూపానికి దూరంగా ఉన్నాయి అనేది సరికాదు దీని ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ ప్రపంచీకరణను దశాబ్దపు చివరి దశలోని పరిణామంగా చాలామంది భావించారు అది ఏ దశాబ్దపు చివరి దశలోని పరిణామంగా భావించారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇరవై దశాబ్దపు చివరి దశలో నెక్స్ట్ సార్వభౌమత్వం అన్నటువంటి భావన ఏర్పడింది ఎప్పుడు అంటే ఫ్రెంచ్ విప్లవం నెక్స్ట్ ఆర్థిక పునర్నిర్మాణం అభివృద్ధి కోసం ఏర్పడినటువంటి అంతర్జాతీయ బ్యాంక్ ఏమిటి ఆన్సర్ ఐబిఆర్డి బ్యాంక్ నెక్స్ట్ వర్షపాతం తుఫానులు వంటి వాటన్నింటినీ కూడా వర్షపాతం తుఫానులు వంటి వాడిని సంభవించే వాతావరణంలోని ఆవరణం అది ఏ ఆవరణంలో సంభవిస్తుంది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ట్రోపో ఆవరణం నెక్స్ట్ దోమల నియంత్రణ కోసం డిడిటి పిచికారీ చేయడం వల్ల పక్షుల పైన పడేటటువంటి ప్రభావాన్ని వివరిస్తూ రాచెల్ కార్సన్ అనేటటువంటి మహిళ రాసిన పుస్తకం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ సైలెంట్ స్ప్రింగ్ అనేటటువంటి పుస్తకం నెక్స్ట్ అడవులను గురించి కింది వాక్యాలను పరిశీలించండి చూద్ద దిలో కలప వ్యాపారం పెరుగుతుండడంతో బ్రిటిష్ ప్రభుత్వం ఆందోళన చేసింది సరైనదే నెక్స్ట్ క్రమం తప్పకుండా కలపను కలప లభించేందుకు అడవులకు బదులుగా కొత్త చెట్లను నాటించారు ఇది కూడా సరైనదే నెక్స్ట్ సామాన్య ప్రజలకు ఉపయోగపడే మామిడి ఇప్ప వేప వంటి చెట్లు ఎక్కువగా నాటారు కాదు ఇది ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ భారతదేశంలో సాధారణంగా ద్రవ్యోల్బణాన్ని ఈ కింది వాటిలో వచ్చినటువంటి మార్పులను బట్టి లెక్కిస్తారు ఆన్సర్ ఆప్షన్ వన్ టోపు ధరల సూచిక నెక్స్ట్ కింది వాక్యాలను పరిశీలించండి ఎస్టేట్స్ జనరల్లో ఎస్టేట్స్ జనరల్లో ఒక్కొక్క ఎస్టేట్కి రెండు ఓట్ల చొప్పున ఓటింగ్ అనేది జరిగేది ఇది కూడా ఇది సరైనది నెక్స్ట్ ఎస్టేట్స్ ఎస్టేట్స్ జనరల్లో ప్రతి సభ్యునికి ఒక ఓటు ఉండాలని మూడవ ఎస్టేట్ సభ్యులు పట్టుబట్టారు అనేది సరికాదు దీని ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ మాగ్నిటో గోర్క్స్ మాగ్నిటో గోర్క్స్ అన్నటువంటి పట్టణంలో మూడు సంవత్సరాలలో ఎన్ని కర్ డా డ్యాష్ కర్మాగారాన్ని నిర్మించారు అది ఏ కర్మాగారం ఆన్సర్ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని నిర్మించారు నెక్స్ట్ భూమిపై పొర భూమిపై పొర స్వరూపాన్ని మార్చివేయడంలో మానవుని చర్య కానిది ఏమిటి అస చెట్లు నాటడం నెక్స్ట్ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధ నష్టాల చెల్లింపులు వంటి వాటి భారం వల్ల జర్మనీ ఆర్థిక సంక్షోభంలో పడింది అయితే దీన్ని ఉప ఉపశమనంగా ప్రారంభించింది ఏమిటి దీనికి ఉపశమనంగా ప్రారంభించింది ఏంటంటే పెద్ద ఎత్తున కరెన్సీని ముద్రించింది నెక్స్ట్ మొదటి నూలు మిల్లును ఎక్కడ స్థాపించారు మొదటి నూలు మిల్లును పద్దెనిమిది వందల యాభై నాలుగు సంవత్సరం ముంబైలో స్థాపించారు